वेलकम टू भारती चैनल निजामाबाद अर्बन एमएलए बिगाला गणेश गुप्ता गारु प्रति वार्ड की कोटि रूपायल तो अभिवृद्धि पनुलनु चेस्ता उन्नारु अभिवृद्धि पनुल्लो भागंगा ई रोजु निजामाबाद अर्बन नियोजकवर्गंलोनि 41 डिविजन चंद्रशेखर कॉलनीलो अभिवृद्धि पनुलकु शंकुस्थापन चेयडानिकि वस्ता उन्नारु ई संदर्भंगा मात्लाडडानिकि प्रस्तुतं मनतो पाटुगा निजामाबाद नगर मेयर नीतू किरण गारु उन्नारु मेडम एट्ला अनिपिस्ता उंदि ఇది మా నిజామాబాద్ నగర ప్రజల అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. మా అందరికీ కూడా ఒక వరంలాగా, ఎందుకంటే ఇక్కడ లేని విధంగా మరి కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడం అనేది చాలా అంటే అనిర్వచనీయం. ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇలాంటి ఫండ్ రాలేదు. ఇక్కడ చాలా కేపబుల్ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు చాలా, ఎందుకంటే ఆయనకు ఇక్కడ కృషి చేయాలి పట్టుదలతోని మొత్తం అర్బన్ని ముందు ఏ విధంగా అయితే 60 సంవత్సరాలలో కాని పనిని ఈ 9 సంవత్సరాలలో చేసి చూపించాలి. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ని పూర్తిగా ఒక ముందు దిశలో పెట్టాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నారు. కాబట్టి మరి అన్ని విధాలుగా అందరితోని మాట్లాడి మరి అందరినీ ఒప్పించుకొని మాకు ఇలాంటి ఫండ్ తీసుకురావడం అనేది నిజంగా మా నగర ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక 20 నుంచి 30 డివిజన్లలో 1 కోటి రూపాయల పనులు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని డివిజన్లలో అయితే పూర్తిగా పనులు కూడా అయిపోయినాయి. రోడ్లన్నీ కూడా వేయడం కూడా జరిగింది. ఇంకొక 10-15 డివిజన్లలో చేస్తే మొత్తం 60 డివిజన్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ నోటిఫికేషన్ రాకముందు అన్ని వర్కులు చేసుకోవాలని చెప్పేసి అన్నగారు చాలా ఫాస్ట్గా వర్కులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్ననే ప్రతిరోజు కూడా ఒక 5-6 డివిజన్లలో ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నారు. ఈరోజు కూడా 5 డివిజన్లలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ విధంగా పట్టుదలతో మా ప్రజలందరినీ మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి నా తరఫున, మా నాయకుల తరఫున, మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు కోటి రూపాయల పనులను ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి వస్తా ఉన్నారు. చాలా మంది ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు. సార్ మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? మహిళలందరూ కలిసి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంది. గత సంవత్సరం గౌరవనీయులు కేసీఆర్ గారు నిజామాబాద్ పర్యటనలో భాగంగా 100 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ టెండర్ ప్రక్రియ జరగడానికి ఇంత సమయం పట్టింది. ఎస్టిమేషన్ చేయడం కానీ, టెక్నికల్ శాంక్షన్ కానీ, టెండర్ ప్రక్రియ కానీ ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్గా పనులు మొదలైనవి. అయినా కూడా ప్రతిరోజు ఒక మూడు నాలుగు డివిజన్లు, వీలైనన్ని ఎక్కువ డివిజన్లు మేము కొబ్బరికాయలు కొట్టి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఈరోజు 25, 26, 24 అదేవిధంగా 41వ డివిజన్లో ఇవన్నీ భూమి పూజలు చేసినాం. 5 కోట్ల రూపాయలకు భూమి పూజలు చేసినాం. ఇవి కేవలం అంతర్గతంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు మాత్రమే మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు పర్యటనలో భాగంగా గత మాసంలో వాళ్ళు 60 కోట్ల రూపాయలు నిజామాబాద్ పట్టణానికి ఇచ్చారు. ఆ పూర్తి 60 కోట్ల రూపాయలు కూడా మేము ఇంటర్నల్ రోడ్సు, డ్రైన్స్ కోసం మేము వెచ్చించబోతా ఉన్నాం. మరి ఇప్పటికే ప్రధానమైనటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అదేవిధంగా సెంటర్ మీడియన్లు కావచ్చు, లైటింగ్ కావచ్చు, చాలా మినీ ట్యాంక్మెంట్ కావచ్చు, బ్యూటిఫికేషన్లో భాగంగా నగరాన్ని చాలా అభివృద్ధి చేసినాం. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు కొంత సమస్య ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చేసేటటువంటి బాధ్యత మా మీద ఉంది. మరి ఈ పూర్తి 60 కోట్ల రూపాయలు, గతంలో ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మేము ఇంటర్నల్ లోడ్స్ కోసం మేము పెడతా ఉన్నాం. మరి ఏ డివిజన్కి పోయినా కూడా వందలాదిగా మరి బయట స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతూ, పూలు జల్లుతూ, బొకేలు ఇస్తూ మాకు స్వాగతం పలుకుతున్నారు. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా చెప్తున్నారు మీ వెంటే ఉంటాం, ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాం. మాకు చాలా నిజామాబాద్ అభివృద్ధి జరిగింది, చాలా మారింది. మాకు లోపల రోడ్లు కావాలి, మీరు అవి కూడా శాంక్షన్ చేశారని చెప్పి తెలిసి మీకు స్వాగతం పలకడానికి వచ్చినాం. ఇంకా మిగిలినటువంటి రోడ్లు ఉంటే మీరు చేపియండి, మీ వెంటే మేము ఉంటాం, మీరు కూడా మా వెంట ఉండాలని చెప్పేసి ఏదైతే స్థానికులు వస్తున్నారో నాకు రెట్టింపు ఉత్సాహంతో నేను అలుపు తెలియకుండా నేను పనిచేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగరాన్ని అగ్రభాగాన నిలబెడతానని చెప్పేసి నగర ప్రజలకు మాటిస్తూ ఉన్నా.
26, 28, 41 ఐదు డివిజన్లలో కోటి రూపాయలకు తగ్గకుండా ప్రతి డివిజన్లలో కూడా కోటి రూపాయలతో భూమి పూజలు చేశాం మరి గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా 100 కోట్ల రూపాయలు మన నిజామాబాద్ పట్టణానికి ప్రకటించినట్టు సంగతి మనందరికి తెలుసు మరి ఎన్ని పనులు పూర్తి చేసుకొని టెండర్లు పూర్తి చేసుకొని ఇప్పుడు భూమి పూజలు చేస్తా ఉన్నాం ఇప్పటికే పెద్ద ఎత్తున నలుమూలల పట్టణంలో నలుమూలల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా గత నెల కేటీఆర్ గారు మరి ఐటి హబ్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి సందర్భంలో నిజామాబాద్ నగరానికి 60 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు ఆ 60 కోట్ల రూపాయలు కూడా ఇంటర్నల్ లోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ కోసమే మేము వెచ్చిస్తాం ఇప్పటికే ప్రధానమైనటువంటి రోడ్లు బాగా అయినాయి సెంటర్ మీడియం అయినాయి చెట్లు అయినాయి లైటింగ్ అయింది పార్కులు కూడా అయినాయి మినీ ట్యాంక్ బండ్ అయింది ఇక గల్లీలలో ఉన్నటువంటి రోడ్డు సమస్యలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్లు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కోటి రూపాయలు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి కోటి రూపాయలు కానీ ప్రతి డివిజన్లో 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా మేము ఇంటర్నల్ రోడ్స్ డ్రైన్స్ కోసమే మేము వెచ్చిస్తామని చెప్పేసి నగరవాసులకు మాటిస్తూ జై హింద్ జై తెలంగాణ.